ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని ఇటీవల చాలా సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి ఇప్పుడు తాజాగా పొలిటికల్ వ్యూస్ అనే సంస్థ కూడా ఒక సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నూట ఎనిమిది నుంచి నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకొని ఆయన అధికారంలోకి మళ్ళీ వస్తారని అంచనా వేసింది పొలిటికల్ వ్యూస్ ఆ తర్వాత తెలుగుదేశం ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన ఈ కూటములని అంటే టీడీపీ ప్లస్ అని పొలిటికల్ వ్యూస్ చెబుతోంది టీడీపీ ప్లస్ అంటే మనకు తెలుసు ఆ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడిన ఏర్పడుతున్న పార్టీలు అన్నీ కలిపితే కూడా వాళ్ళకు వచ్చేవి ఎన్ని అంటే ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ సెవెన్ అని ప్రదర్శించింది అంటే యాభై ఆరు నుంచి అరవై ఏడు స్థానాలకు ఈ కూటమి అంటే జగన్ వ్యతిరేక రాజకీయ శిబిరంగా చెప్పుకుంటున్న తెలుగుదేశం కూటమి లేదా బీజేపీ కూడా ఈ కూటమిలో కలిసిందనుకుందాం అప్పుడు బీజేపీ కూటమి అనవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు సో ఇప్పటికైతే టీడీపీ కూటమి అనే మనం అనాలి సో ఈ టీడీపీ కూటమికి యాభై ఆరు నుంచి అరవై ఏడు స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ పొలిటికల్ వ్యూస్ అనే సంస్థ అంచనా వేసింది అయితే యాభై ఆరు నుంచి అరవై ఏడు అంటే ఆల్మోస్ట్ అరవై ఏడు సీట్లు వచ్చాయనుకుందాం అంటే తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ని గెలిచింది సో ఇప్పుడు ఈ కూటమి మొత్తానికి అరవై ఏడు లేదా డెబ్బై వేసుకున్నా కూడా మ్యాక్సిమం ఫార్టీ ఫోర్ టు ఫార్టీ సిక్స్ ఆ రేంజ్లో పెరిగినట్టుగా అంచనా వేయాలి అంటే ఇరవై మూడు నుంచి అరవై ఏడు అరవై ఎనిమిది ఒకవేళ ఆ సంఖ్య వరకు వెళ్ వెళితే పెరిగితే ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ నుంచి ఇంకా నలభై నాలుగు నలభై ఆరు దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నట్టుగా అంచనా వేయవచ్చు అంటే అకార్డింగ్ టు పొలిటికల్ వ్యూస్ అనే సంస్థకు సంబంధించి చెప్తున్నాను ఇది మన మన సొంత కవిత్వం కాదు పొలిటికల్ వ్యూస్ అనే సంస్థ జరిపిన సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి సంబంధించిన పరిస్థితులు ఏమిటి సానుకూలమైన వాతావరణం ఎందుకు ఉంది ప్రజల్లో సానుకూల పరిస్థితులు ఎందుకు ఆయన పట్ల కొనసాగుతున్నాయి సిద్ధం సభల సభలతో వస్తున్న ప్రభంజనం ఏదైతే కనిపిస్తోందో ఆ ప్రభంజనం ద్వారా ప్రజల్లో మరింత వేవు పెరుగుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూల పవనాలు ఇక్కడ ఏంటంటే ఇంకంపెన్సివ్ ఫ్యాక్టర్ అని ఏదైతే మనం చెబుతుంటామో ఈ సానుకూల పవనాలు పెద్దగా వీస్తున్నాయి మరి ముఖ్యంగా భీమిలి దెందులూరు రాప్తాడు ఈ మూడు సభల తర్వాత వైసీపీ గ్రాఫ్ పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూనే వైసీపీకి ఇక తిరుగులేని పరిస్థితి రావచ్చు ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్కి మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది వస్తే సరిపోతుంది సో ఈ ఎనభై ఎనిమిది రాకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గారికి ఎనభై ఎనిమిది రాకుండా అడ్డుపడి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించి తాము అధికారంలోకి రావాలని టీడీపీ జనసేన బలంగా కోరుకుంటున్నాయి ఈ బలంగా కోరుకుంటున్న దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీజేపీని కూడా వాళ్ళు తమ కూటమిలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సరే దాంట్లో అంటే బీజేపీ కూడా ఆ కూటమిలో కలిస్తే టీడీపీ జనసేనతో చేతులు కలిపితే ఇంజన్ ఎవరు భోగిలు ఎవరు అన్నది మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ అది అయితే బీజేపీ ఇంజన్ అయితే ఈ రెండు భోగిలుగా ఉండాలి టీడీపీ అండ్ జనసేన లేదు టీడీపీ ఇంజన్గా మారితే బీజేపీ జనసేన ఈ రెండు పార్టీలు భోగిలుగా మారే అవకాశం ఉంది సరే అదొక సబ్జెక్ట్ బట్ ఇక్కడ పొలిటికల్ వ్యూస్ చాలా కేటగరీకల్గా చెబుతున్నది ఏమిటంటే జగన్ పట్ల సానుకూల ప్రభంజనం కనిపిస్తోంది కనుక ఆయన మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసి అంటే ఎనభై ఎనిమిది వస్తే అధికారులకి ఎవరైనా వస్తారు బట్ ఎయిటీ ఎయిట్ క్రాస్ చేసి ఇంకా ఇరవై ఐదు ముప్పై దాకా కూడా ఆయన వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నట్టు రాప్తాడు సభ తర్వాత జరిపిన సర్వే ఇది అందువల్ల ఈ ఈ సర్వేకు క్రెడిబిలిటీ ఉందనే మనం అనుకోవచ్చు ఎందుకంటే ఒకటి ఇన్ జనరల్గానే తెలుగుదేశం అండ్ జనసేన అండ్ అండ్ ప్లస్ ప్లస్ ఏవైతే జగన్ రాజకీయ వ్యతిరేక జగన్ వ్యతిరేక రాజకీయ శిబిరాల్లో ఉన్న గందరగోళం అండ్ అయోమయ పరిస్థితులు తర్వాత అభ్యర్థుల ఎవరో తేలకపోవడం ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ఎవరికీ తేలని పరిస్థితులు కొనసాగుతుండడం ఒక అనిశ్చితి అందువల్ల ఏంటంటే ఆ కూటమికి రెండు మూడు నెలల కిందట కనిపించిన గ్రాఫ్ ఇప్పుడు కనిపించడం లేదనే విషయాన్ని కూడా కొన్ని సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి అంటే పొలిటికల్ వ్యూస్ ఆ విషయాన్ని చెప్పినప్పటికీ గతంలో కొన్ని రోజులుగా దాదాపు రెండు మూడు నెలలుగా వస్తున్న సర్వేలో ప్రధానంగా ఈ మాట కనిపిస్తోంది రాప్తాడు సభ తర్వాత మొత్తం ఇక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని నాయకుడిగా మారారు సో ఆయనను ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడుకు ధైర్యం సరిపోకనే ఆయన బీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఈ రెండు పార్టీలకు కూడా ధైర్యం సరిపోక ఇప్పుడు బీజేపీ పంచన చేరుతున్నారు బీజేపీ ఆశ్రయం తీసుకుంటున్నారు ఇవన్నీ కలిసినప్పటికీ కూడా ఈ కూటమి సక్సెస్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ప్రజలకు మళ్ళీ జగన్ అధికారులకు వస్తారనే ఒక మెసేజ్ అంటే పాజిటివ్ మెసేజ్ ప్రజల్లో బలంగా వెళుతోంది అంటే సిద్ధం లాంటి ఆ పేరుతో జరుగుతున్న సభలకు కన్ కనిపిస్తున్న స్పందనను బట్టి ప్రజల్లో కూడా ఒక రకమైన అంటే గతంలో ఎంతో కొంత అక్కడక్కడ జగన్ పట్ల కొంత వ్యతిరేకత ఉన్న కొన్ని సెక్షన్స్లో వాళ్ళు కూడా తమ మనసు మార్చుకుంటున్నట్టుగా పొలిటికల్ వ్యూస్ తెలియజేస్తుంది అలాగే పొలిటికల్ వ్యూస్ ఇంకొక పని కూడా చేసింది అంటే ఇది ఒక పార్ట్ ఇంకొక రకంగా కూడా వాళ్ళు రీసెంట్గా జరిపిన ఇంకొక సర్వేలు అంటే రెండు సర్వేలు జరిపింది ఆ సంస్థ రెండు సర్వేలలో మొదటి సర్వే గురించి మీకు చెప్పా ఇప్పుడు రెండో సర్వే గురించి చెప్తున్నాను రెండో సర్వేలో ఏంటంటే వైసీపీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ టు హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ అంటే ఫస్ట్ సర్వేలో వన్ నాట్ ఎయిట్ నుంచి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఉంటే రెండోసారి జరిపిన సర్వేలో హండ్రెడ్ అండ్ సెవెంటీన్ టు వన్ ట్వంటీ ఎయిట్ దాకా గ్రాఫ్ వెళ్ళిపోయింది అంటే సీట్ల సంఖ్య వెళ్ళిపోయింది పెరిగింది అంటే ఏమిటి ఇక్కడ నేను చెప్పాల్సింది సీట్ల సంఖ్య ఫస్ట్ సర్వేకు సెకండ్ సర్వేకు మధ్య ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో జగన్ గారి గ్రాఫ్ పెరిగినట్లుగా మనం ఈ రెండో సర్వే ఫలితాల ద్వారా అంచనా వేయచ్చు పొలిటికల్ వ్యూస్ కూడా అదే చెప్తోంది అండ్ తెలుగుదేశం ప్లస్ 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 కూటమి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి కూటమి మొత్తానికి కలిపి ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ ఎయిట్ అంటే ఫస్ట్ సర్వేలో వాళ్ళు పొలిటికల్ వ్యూస్ చెప్పింది ఏమిటంటే తెలుగుదేశం కూటమికి తెలుగుదేశం ప్లస్ కూటమికి సిక్స్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ సెవెన్ ప్రొజెక్షన్ ఇచ్చింది ఆ సంస్థ అంచనా వేసింది యాభై ఆరు నుంచి అరవై ఏడు సీట్ల దాకా రావచ్చని అంచనా వేసింది కానీ రెండో సర్వే విషయానికి వస్తే ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ ఎయిట్కు క్లోజ్ అవుతుంది అకౌంట్ అని చెప్పింది అంటే ఇక్కడ సంస్థ ఏం అంటే మొదటి సర్వేకు రెండో సర్వేకు మధ్య టీడీపీ కూటమి గ్రాఫ్ చాలా తగ్గిపోతూ వస్తోంది అందువల్లనే నలభై ఏడు నుంచి యాభై ఎనిమిది వరకే ప్రొజెక్షన్ ఇచ్చింది ఫస్ట్ సర్వేలో ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ సెవెన్ అంటే దానికి దీనికి కూడా తేడా ఆల్మోస్ట్ పది పన్నెండు స్థానాలు కనిపిస్తున్నాయి ఇక రెండోది బీజేపీ నిల్ అంటే ఒక్క సీటు కూడా బీజేపీకి వచ్చే అవకాశం లేదని తెలియజేసింది అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా నిల్ అంటే రెండు జాతీయ పార్టీలు కూడా ఖాతా తెరిచే అవకాశం లేదని పొలిటికల్ వ్యూస్ సంస్థ తెలియజేసింది అంటే ఓవరాల్గా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని చాలా సౌర సంస్థలు చెబుతున్నప్పటికీ ఇప్పుడు ఈ పొలిటికల్ వ్యూస్ సంస్థ చేసిన సర్వేలో చాలా పర్టికులర్గా కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఒకవైపు ప్రత్యర్థుల ప్రత్యర్థుల మధ్య సమన్వయం లేకపోవడం కానీ గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండడం కానీ అభ్యర్థులు ఎవరో ఖరారు కాకపోవడం కానీ రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే సుస్థిర పరిపాలన అందిస్తారని కూడా వాళ్ళు అనుకుంటున్నట్టుగా పొలిటికల్ వ్యూస్ తెలియజేసింది థ్యాంక్ యూ వెరీ మచ్